హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మ్యామ్ ఆమ్ రౌండ్తో, అంటే హ్యాండ్స్ ఆమ్ రౌండ్తో మన బాడీ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది వీడియోలో చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే హ్యాండ్స్ కటింగ్ అయితే చూపిస్తాను. సో హ్యాండ్స్ రౌండ్ బట్టి బాడీ, చెస్ట్ కొలతలు కూడా ఇదే విధంగా వస్తాయి. సో చూడండి, ఇప్పుడైతే క్లాత్ని అయితే ఇలా నాలుగు విధాలుగా ఇలా ఫోల్డ్ చేసి నాలుగు మడతలు, అంటే రెండు హ్యాండ్స్ వస్తాయి కదా, సో ఇలా నాలుగు మడతలు ఫోల్డింగ్ చేసేసి కింద ఎక్స్ట్రా ఉన్న పీసును, అంటే ఎక్కువ తక్కువ ఉంటాయి కదా అవి సమానంగా ఉండేటట్టుగా చూసుకొని ఎక్కువ తక్కువ ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి. కింద ఈ విధంగా కట్ చేసి ఒక పావు ఇంచు ఖర్చు కోసం ఉంచేసుకోవాలి. అంటే బార్డర్ ఉన్న వాటికేమో ఒక పావు ఇంచు సరిపోతుంది, అదే మనము హెమ్మింగ్ కోసం ఉంచుకుంటే మాత్రం వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటే హెమ్మింగ్కి పనికి వస్తుంది అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి, నేను ఇది నాకు బార్డర్ ఉన్న బ్లౌజ్ లైనింగ్ కాబట్టి నేనైతే పావు ఇంచు తీసేసుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడైతే 10 ఇంచెస్ అయితే పొడవు, హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచు. 10 ఇంచ్ కడుక్కు మార్కింగ్, ఒక హాఫ్ ఇంచు మనకు ఖర్చు కావాలి కదా కుట్లకు పోవడానికి, అందుకోసమని ఒక హాఫ్ ఇంచు పైన కుట్లకు అనేసి ఒక మార్కింగ్ వేసేసి స్టార్టింగ్ లాస్ట్ పెట్టిన కుట్లకు కానుండి స్ట్రెయిట్గా ఒక లైన్ తీసేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ కొలుచు వేసుకుందాం, ఎంత ఉందో సైజ్ బ్లౌజ్ తోటి. మనం ఆది బ్లౌజ్ మెజర్మెంట్ మనం ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో కొలుచుకోండి. ఈ విధంగా కొలుచుకుంటే మీకు ఏమవుతుందంటే హ్యాండ్ పర్ఫెక్ట్గా మనకి చాలా నీట్గా, చాలా అంటే ఎక్కువ తక్కువ లేకుండా అయితే వస్తుంటుంది. సో చూడండి, ఇదైతే 9 ఇంచెస్కి దగ్గరలో ఉంది, అంటే జస్ట్ ఒక 2 లైన్స్ తక్కువ 9 ఇంచెస్ ఉందండి. ఇది ఆర్మ్ రౌండ్ వచ్చేతే ఇది 9 ఇంచెస్ ఉంది. సో ఇది ఇలా, ఇది సైజు పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి 9 ఇంచెస్ ఇట్లా వచ్చింది. చిన్న అయితే 6 1/2 అట్లా వస్తుంది. సో ఇది 9 ఇంచెస్ ఉంది కాబట్టి మనకి 3 1/2 డౌన్ తీసేసుకోవాలా. 3 1/2కి ఒక మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ డౌన్ వచ్చేసి 3 1/2 ఉంటుంది. సో అందుకోసం అనేసి ఈ 3 1/2కి మార్కింగ్ చేసేసుకొని ఈ లైన్ కూడా స్ట్రెయిట్గా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్నామంటే మనకి డౌన్ ఎక్కువ తక్కువ లేకుండా అయితే ఉంటుంది. ఇప్పుడు 9 ఇంచెస్ ఉంది కదా మన ఆర్మ్ రౌండ్. సో 9 ఇంచెస్కి మనం ఆర్మ్ రౌండ్ని అయితే ఇలా కూల్చుకోండి. షోల్డర్ స్టార్టింగ్ కార్ నుంచి ఇక్కడ చివరి దాకా చూడండి, 9 ఇంచెస్ కాడ మార్కింగ్ చేయండి. సో చూడండి, 9 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకుంటే మనకి ఆర్మ్ రౌండ్ అనేది 9 ఇంచెస్ ఉంది. సో ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇట్లా వస్తుంది. సో 1 1/2 ఇంచ్ కాడ మార్కింగ్ చేసేసి ఇలా ఆర్మ్ రౌండ్ అనేది రౌండ్గా ఇలా ఇలా కరు ఇలా వచ్చేలాగా గీసేసుకోవాలి. అంటే పర్ఫెక్ట్గా రౌండ్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా ఇలా గీసేయండి. చాలా నీట్గా వస్తేనే మనకి హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 1/2కి ఒక మార్కింగ్ వేసేసుకొని ఆర్మ్ రౌండ్ గీసాం కదా అక్కడికి ఒక లైన్ డ్రా చేసేసుకోండి. తర్వాత ఖర్చు కోసమని ఒక 2 ఇంచెస్ పెట్టేసేయండి. అంటే మీరు 1 ఇంచ్ పెట్టేసుకుంటారా లేకపోతే 2 ఇంచెస్ పెట్టుకుంటారా అది మన ఇష్టము. దాన్ని బట్టి అయితే మీకు ఎక్కువ ఖర్చు కావాలనుకుంటే 2 ఇంచెస్ పెట్టేయండి, తక్కువ కావాలంటే 1 1/2 అలా పెట్టేసుకోండి. అంటే లావైనా బక్కగైనా సన్నగైనా కూడా మనకి యూజ్ ఉంటుంది అన్నట్టు. సో ఇలా డ్రా చేసేసుకోండి, ఇది ఖర్చు కోసం ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్, అంటే మన కస్టమర్ షోల్డర్ బట్టి తీసేసుకోవాలి. కొందరికి 2 ఇంచెసే వస్తుంది, సన్నగా ఉన్న వాళ్ళకి 2 ఇంచెస్ కడపెట్టేసి ఇలా అంటే కరువు అనేది తీసేయాలి. లోతు అంటే చంక లోతు తీసేస్తే మనకి హ్యాండ్కి కుచ్చు రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నట్టు. ఇలా ఖర్చు ఒక 1/2 ఇంచ్ అయితే కంపల్సరిగా తీయాలి. ఇది తీయకపోతే ఏమవుతుందంటే ఇక్కడ మనకి చేయి కాడ బుంగలుగా లేచినట్టుగా ఉబ్బెత్తుగా వస్తుంది అన్నట్టు. సో సన్నగా ఉన్న వాళ్ళకైతే, షోల్డర్ సన్నగా ఉన్న వాళ్ళకి 2 ఇంచెస్ సరిపోతుంది, లావుగా ఉన్న వాళ్ళకైతే 2 1/2 తీసేసుకోవాలి. సో చూసారా, ఇప్పుడు మనకి ఆర్మ్ రౌండ్ కాడ నుండి ఇక్కడికి చూసినామంటే మనకి 8 ఇంచెస్ ఇక్కడ లూజ్ అనేది అయితే 8 ఇంచెస్కి ఉంది అన్నట్టు.
సో ఈ విధంగా మనకి ఇది 9 inches, ఇప్పుడు 9 inches ఇది వచ్చింది కదా ఆమ్ రౌండ్. సో ఇదే విధంగా మనము బ్యాక్ సైడ్ కట్ చేసేటప్పుడు ఆమ్ రౌండ్ కూడా మనము ఆమ్ రౌండ్ కట్ చేసేటప్పుడు ఇంతే రావాలి. ఇది వస్తే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది వలన ఇప్పుడైతే ఓన్లీ హ్యాండ్ కటింగే చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు బ్యాక్ కటింగ్ అనేది బ్యాక్ సైడ్ది అంటే వెనక భాగం కటింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నాను. సో ఇది లెంత్ ఎక్కువగా ఉండడం వల్ల ఇలా ఒక ఫస్ట్ హ్యాండ్ తర్వాత పార్ట్ 2 లాగా బ్యాక్ సైడ్ అయితే నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. సో ఇలా ఖర్చు మన 2 inches మాత్రమే లో కటింగ్ అనేది చేయాలి. అంటే 2 inches అంటాను, సారీ 2 layers అంటే పైన ఉన్న లేయర్ రెండింటికి, 4 layers ఉన్నాయి కదా, అలా 2 layers లో కటింగ్ చేసేసి అక్కడ మనం ఖర్చు కోసం గీత ఉంచాం కదా అక్కడ ఒక మార్కింగ్, ఇక్కడ కింద కూడా డౌన్కి ఒక మార్కింగ్ వేస్తే మనకు అక్కడ నుండి స్ట్రెయిట్గా కుట్లు వస్తాయి అన్నట్టు. సో ఇప్పుడు ఎక్స్ట్రా ఇప్పుడు ఇది స్ట్రెయిట్గా కట్ చేస్తే మనకి ఆడ మనకి ఆమ్ రౌండ్ దగ్గర మనకి క్లాత్ సరిపోదు కదా. సో అక్కడ చంక పీసులకు అనేసి ఈ క్లాత్ అయితే మనకి సరిగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మరి ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఎక్కడి నుంచి అయినా తీయాల్సిన మనకు అవసరం లేకుండానైతే ఈ క్లాత్ అయితే తీసేసుకుంటే మనకి యూస్ఫుల్గా ఉంటుంది అన్నట్టు. సో చూసారా ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే కంప్లీట్గా పూర్తయింది. ఇదే వీడియో ఈ ఆమ్ రౌండ్ 9 inches బట్టి మనం బ్యాక్ సైడ్ ఎలా చెస్ట్ కొలత ఎలా కొల్చుకొని హ్యాండ్ కట్ బాడీ కటింగ్ అనేది ఎలా చేయాలనేది మీకు నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తానండి. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా? మీకు నెక్స్ట్ డే నేను రిప్లై ఇస్తాను, వీడియో చేసి పెడతాను. ఓకే, థ్యాంక్ యూ.